తూర్పు కాపుకుల సమస్యల పరిష్కారం దిశగా దశలవారీ పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కాపుల ఆత్మగౌరవ చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు ఆయన శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో తెలిపారు. అత్యధిక జనాభాగా ఉన్న కాపులను జాతిని ఎదగనివ్వకుండా అన్ని రాజకీయ పక్షాలు అణచివేస్తున్నాయని చంద్రమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏపీ టీకేఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పతివాడ గిరీశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు నాయుడు, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పరంజిత్ కుమార్ పాల్గొన్నారు. మరింత ముందుకు తీసుకొని వెళ్ళి అందరం సరదాగా ఐక్యతగా ముందుకు వెళ్ళి మన తూర్పు కాపు సంక్షేమ సంఘంలో ఉన్న ఇబ్బందులను మన గవర్నమెంట్ వాళ్ళతో అనుకూలంగా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దృష్టికి అనేక రూపాల్లో తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ మా సమస్యల పట్ల ఒక కార్యాచరణ అన్యాయం దుర్మార్గం ఏదైతే తూర్పు కాపులు ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలకు అనేక పార్టీల అధినేతలకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ గాని సమస్యలతో కూడుకున్నటువంటి విజ్ఞాపన పత్రాలను స్వీకరించినటువంటి అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి అంశాలను క్రోడీకరించి ఇదిగో అదిగో అంటున్నారు తప్ప ఎప్పుడు కూడా కార్యాచరణ తీసుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నందున రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తూర్పు కాపుల ఆత్మగౌరవ చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.